కొచ్చి మండలం జొన్నవాడ గ్రామంలో వెలుసున్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాగంటను ప్రారంభించారు. హైదరాబాద్ చెందిన గాయత్రమ్మ, ఆమె స్నేహితుడు కలిసి 125 రూపాయలు విలువ చేసే 125 కేజీల గంటను ఆలయానికి వితరణ చేశారు. ఆలయ ప్రాంగంలో ఏర్పాటు చేసిన మహాగంటను ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, దంపతులతో పాటు ఉభయకర్తలు, అధికారులు ప్రారంభించారు. దాతల సహకారంతో జొన్నవాడ గ్రామం మొత్తానికి వినబడేలా గంటను ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ధనుర్మాసంలో వేకువజామున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని, భక్తులు ఉదయకాల దర్శన సమయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు దేవస్థానం ఉదయం 5:30కే దర్శనం వేయడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధనుర్మాసం అంతా కూడా ఇట్టే ఉంటుంది. ముఖ్యంగా మహావిష్ణువు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ధనుర్మాసంలో ఉదయాన్నే స్నానం చేసి స్వామి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని, అలాగే మోక్షం కూడా ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి, అందువల్ల ధనుర్మాసం సందర్భంగా ఈరోజు ఉదయాన్నే దేవస్థానం మా టైము మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన దేవస్థానం నందు ఒక గంట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గంట జొన్నవాడ మొత్తం గ్రామానికి వినబడేటట్టుగా సుమారు 125 కిలోల బరువుతో ఉండే గంటను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గంటకి ముఖ్య సూత్రధారి గాయత్రమ్మ హైదరాబాద్ వాస్తవులు, వారి స్నేహితురాలైనటువంటి వినయ్, నరేంద్ర రెడ్డి, అలాగే వారి కుమారుడు శ్రీనివాస్ అభిషేక్ గారు కుంభకోణం పోయి ఈ గంటను తీసుకురావడం 125 రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది.